టీ ట్వంటీ వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో టీమిండియా వరుసగా మూడు విజయాలు సాధించి సూపర్ ఎయిట్ కి ఎంట్రీ ఇచ్చింది బౌలింగ్ కి అనుకూలిస్తున్న న్యూయార్క్ పిచ్ పై ఈ మూడు మ్యాచ్లు జరిగాయి దీంతో భారత బౌలర్స్ రెచ్చిపోయారు అయితే టీమిండియా బ్యాటర్స్ మాత్రం అంచనాలకు తగ్గట్లు ఆడలేకపోతున్నారు దీంతో ఇలాంటి ఆట తీరుతో టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలవడం సాధ్యమేనా అనే డౌట్ ఫ్యాన్స్ కు వస్తోంది టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఆడిన మూడు మ్యాచ్ల్లో బౌలర్స్ సక్సెస్ అయ్యారు అయితే భారత పేస్ బౌలింగ్ బలంగా కనిపిస్తున్నప్పటికీ బ్యాటర్స్ మాత్రం ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు తాజాగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన ట్రిపుల్ వన్ రన్స్ లక్ష్యాన్ని ఛేదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది భారత్ లాంటి స్ట్రాంగ్ టీం ఈ చిన్న టార్గెట్ చేజ్ చేయడానికి పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్స్ ఆడింది చాలా సేపు పోరాడాల్సి వచ్చింది టీమిండియా నుంచి ఫ్యాన్స్ ఆశించేది ఇది కాదు దీంతో కెనడాతో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్ ఆ తర్వాత సూపర్ ఎయిట్ కి రోహిత్ సేనా పుంజుకోవాల్సిన అవసరం ఉంది అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ కాంబినేషన్ ఈ టోర్నీలో సెట్ కాలేదు ఈ సీనియర్ ప్లేయర్స్ కి ఓపెనర్స్ గా చాలా అనుభవం ఉంది కానీ వరుసగా ఈ కాంబినేషన్ వైఫల్యం అవ్వడంతో రోహిత్ కి జోడీగా యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయాలని కోహ్లీని మూడో స్థానానికి పంపడం బెటర్ ఆప్షన్ అని అందరూ చెప్తున్నారు థర్డ్ ప్లేస్ లో విరాట్ ఎన్నో రికార్డ్స్ సాధించాడు అయితే విరాట్ వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయాలంటే టీమ్ లోకి జైస్వాల్ ని తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆడుతున్న వారిలో ఒకరిని పక్కన పెట్టాలి అలాంటి సమయంలో ప్రస్తుతం ఫామ్ లో లేని రవీంద్ర జడేజాను బెంచ్ కి పరిమితం చేయొచ్చు అయితే జట్టులో రౌండర్స్ గా శివం దూబే అక్సర్ పటేల్ ఉంటారు కాబట్టి జడ్డు లేకపోయినా పెద్దగా నష్టం ఉండదు అని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే న్యూయార్క్ లో ఆడిన మూడు మ్యాచ్ల్లో టీమిండియా చాలా కష్టంగా గెలిచింది టీంలో వరల్డ్ క్లాస్ బ్యాటర్స్ ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎవరు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు ఇలాగే ఆడితే వరల్డ్ కప్ గెలవడం సాధ్యం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీంతో సూపర్ హైట్ స్టేజ్ లో అయినా రోహిత్ సేన సరైన గేమ్ ప్లాన్ తో అంచనాలకి తగ్గట్లు ఆడాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు